క్రీస్తునందు ప్రేమైన కృపాసువార్త ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. కృపాసువార్తను ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చుటకు మేమెంతో సంతోషించున్నాము. అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండేలాగిన ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చి ఉన్నాము. రెవరెండు అనపర్తి జాన్ ప్రభాకర్ గారు దైవవర్తమానం అందించెదరు. ప్రచురింతును నీ దివ్య చరితం పాడిద ప్రభు నీ ప్రేమ గీతం. ప్రచురింతును నీ దివ్య చరితం పాడిద ప్రభు నీ ప్రేమ గీతం. యేసే మార్గమని, యేసే సత్యమని, యేసే జీవమని, యేసే మోక్షమని. ధారివని ప్రేమ స్వరూపివని, అద్భుత ధారివని ప్రేమ స్వరూపివని. జీవమని నిన్ను కొలుచుటై భాగ్యమని, నిన్ను తలచుటై జీవమని, నిన్ను కొలుచుటై భాగ్యమని. ప్రచురింతును నీ దివ్య చరితం పాడిద ప్రభు నీ ప్రేమ గీతం. యేసే మార్గమని, యేసే సత్యమని. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మరొకసారి మీ వద్దకు దేవుని వర్తమానంతో వచ్చుట మాకు చాలా సంతోషాన్ని ఇచ్చుచూ ఉన్నది. మీరంతా క్షేమమని నమ్ముచున్నా, మీ కొరకు ప్రార్థిస్తున్నా. అంతేకాదు వారం వెంబడి వారం మీరు అనేకులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఆ విషయాన్ని నాకు తెలియజేస్తున్నప్పుడు నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను. నాకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు మీలో కొందరు మీరు తెలియజేస్తూ ఉంటే సంతోషంగా ఉన్నది. సంతోషం అనగా ఇది గొప్పతనమును కలుగు చేసేటువంటిది కాదు, కానీ ప్రయాసతో దేవుని వాక్యం మీ యొద్దకు తీసుకొస్తూ ఉన్నప్పుడు హృదయాన్ని ఉల్లసింపచేస్తూ, ప్రభువులు హృదయాలను మార్పు చెందిస్తూ, ప్రభువుకు దగ్గరగా మనం వచ్చుటకు దేవుని వాక్యం దోహదపడాలి అట్టి స్థితిలో సహాయపడుతుంటే అంతకు మించిన సంతోషం మాకు లేదు. దేవుడు మమ్మల్ని కూడా ప్రేమించి ఇట్టి సామర్థ్యం ఇస్తున్నాడు. అనేకమైనటువంటి అననుకూల పరిస్థితులు కనబడుతూ ఉంటాయి, మాకు కూడా వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి, కానీ దేవుడు సహాయం చేస్తున్నాడు ఈ పరిచర్యలో ముందుకు సాగడానికి. సాతానుడు అసూయపరుడు. సాతానుడు ఎప్పుడూ కూడా మరి ఈ విషయాల్లో ప్రొంగదీయడానికి ప్రయత్నం చేస్తుంటాడు, కానీ దేవుడు శక్తినిచ్చి మరి ఈ పరిచర్యను ముందు కొనసాగింప చేయుటకు తన కృపను చూపుతున్నాడు. అంతేకాదు మమ్మల్ని మేము కూడా ఆయన పాదముల యొద్ద మరి
తగిన రీతిగా తగ్గించుకొని ఎక్కడా విర్రవీగకుండా హెచ్చించకుండా గర్వము ప్రవేశించకుండా ప్రభువా మమ్మల్ని తగినటువంటి మోతాదులోనే మమ్మల్ని అట్లా అణిచి ఉంచి మీ కొరకు పని చేయించుకో ప్రభు అని మేము కూడా వేడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఒకసారి గర్వం ప్రైడ్ అనేటువంటిది వస్తే అది డౌన్ఫాల్ అనేటువంటి విషయం బైబుల్లో విదితంగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి అట్టి స్థితిలో మమ్మల్ని మేము సిద్ధపరచుకుని మీ యొద్దకు దేవుని వాక్యాన్ని తీసుకువస్తున్నాం. మీరు కూడా శ్రద్ధతో ప్రార్థనతో వాక్య సమయంలో ప్రభు పాదముల యొద్ద మీరు ఆలకించుట కాను సమర్పించుకునవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. నేటి దినమున దేవుని మాటలు మీకు అందించడానికి గాను పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాలను నేను చదివి వినిపిస్తాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, మీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాం, మాతో మాట్లాడండి, మా హృదయ ఆత్మిక అవసరతలు మీరు తీర్చమని, మీరు తోడయ్యండి, మీరు మైకమనందమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి వాళ్ళారా, నేటి దినాలు సమాజము విభజింపబడుచు ఉన్నది. అది ఆ సమాజంలో క్రైస్తవ్యం కూడా ఒక భాగమే. మన దేశంలో కూడా మరి మన దేశం యొక్క ప్రత్యేకత లక్షణం ఏంటి అని అంటే విభిన్నత మన దేశం యొక్క ప్రత్యేకత అని అంటారు. అనేక విషయాల్లో విభిన్నమైనటువంటి స్థితి కనబడుతూ ఉంటుంది. అనేక భాషలు ఉన్నాయి, మరి ఆ స్థానిక భాషల్లో అనేకం ఉన్నాయి. ఈ భాషలతో పాటు వివిధ మతాలు ఉన్నాయి ఈ దేశంలో, వివిధ సంస్కృతులు ఉన్నాయి, మరి వివిధ ఆచార వ్యవహారాలు ఉంటున్నాయి. మన దేశంలో అది ఒక రిచ్నెస్ అని భావిస్తారు, సంతోషం. లోకంలో కూడా ఆ రీతిగానే ఉన్నాయి పరిస్థితులు. మనుషుల మధ్య వేరు వేరు విభేదములతో కూడినటువంటి ఐడెంటిటీస్ కనబడుతూ ఉంటాయి. వాటితో పాటు ఈ విభిన్నతలో మరి వీలు కానట్టివి కూడా ఉంటూ ఉన్నాయి. వాటిలో కులం ఒక విభిన్నతకు దారితీసే అంశము, లేక క్లాస్ వర్గం, ధనిక పేద వర్గము, అది విభజనకు దారితీస్తున్నటువంటి విషయం ప్రపంచంలో. ఇవి ఒకవైపు కనబడుతూనే ఉంటూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, క్రైస్తవ జీవితం, క్రిస్టియన్ లైఫ్, ఇట్ షుడ్ యునైట్ పీపుల్. క్రైస్తవ్యం యొక్క ఉద్దేశము మనుషులను ఒక చోట ఐక్యతలోనికి నడిపించుటే క్రైస్తవ విశ్వాసం యొక్క ఉద్దేశం అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మరి మతములను బట్టి మనుషులు విడిపోతూ ఉన్నారు. యూదా మతంలో కూడా అది ఉన్నది. యూదులని యూదేతరులని వారి మధ్య విభేదములు కూడా ఉన్నాయి. కానీ యేసు క్రీస్తునందు ఇవన్నీ రద్దు చేయబడి ఒకే మూసలోనికి, ఒకే స్థితిలోనికి, ఒకే రాజ్యములోనికి, ఒకే క్రీస్తు శరీరంలోనికి మనుషులను దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు. రాజ్యం ఒకటే, దేవుని రాజ్యంలో మనుషులందరూ ఉండాలనేటువంటిది దేవుని యొక్క అభిప్రాయం. అయితే ఈ విభజన అనేటువంటి ఆత్మ క్రైస్తవ జీవితంలో కూడా ప్రవేశించి మనుషులను విభజిస్తూ ఉంటూ ఉన్నది. కొన్నిసార్లు ఈ వాక్యం ఆలకించేటువంటి వారు మరి వారు ఏదైనా వేరే విమతానికి చెందినటువంటి వారు అయితే దే రియాక్ట్ వెరీ క్విక్లీ, వారు వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఏమండి, క్రిస్మస్ చేయవచ్చా, ఈస్టర్ పండుగ చేయవచ్చా, మీరేదో ఈ పండుగల గురించి చెప్పారు, వెంటనే నాకు జవాబు చెప్పండి. ఈ మధ్య ఒక ఆయన నాకు ఫోన్ చేసి, యేసుక్రీస్తు వారు ఏకైక కుమారుడా తండ్రి అయిన దేవుడికి, ఇంకా కుమారులు లేరా,
మీరు పొరపాటు చెప్తున్నారా? ఇంకేం పదాలు ఉన్నాయ్యా బైబుల్? అద్వితీయ కుమారుడని ఉన్నది కదా, అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటి నాయన? నేర్చుకో, తెలుసుకో అని చెప్పాను. కొందరు విమతస్థులు ఆ విమతాన్ని ఆధారం చేసుకుని ఉన్న విశ్వాసులను గుంపులుగా విడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో కూడా ఈ మెయిన్ లైన్ ప్రొటెస్టెంట్ సంఘాల మధ్య సంఘ ఐక్య ఉద్యమము ప్రారంభించబడినది. సంఘ ఐక్య చర్చ్ యూనియన్ మూమెంట్ అది మరి చాలా వరకు సత్ఫలితాలను ఇచ్చాయి. అందరూ లిటరల్గా ఈ మెయిన్ లైన్ చర్చెస్ ఒక చోటకి రాలేకపోయినారు, కానీ ప్రభువు వారికి ఒక అవకాశం ఇచ్చాడు ఒకే సెమినరీలో చదువుకోవడానికి. మరి మెయిన్ లైన్ చర్చెస్ వారి యొక్క ఈ బైబుల్ పాఠశాలల్లో లేక సెమినరీల్లో మరి అందరూ ఒక చోట ఈ వేదాంత విద్యను చదవడానికి అవకాశం ఇస్తారు. ఎందుకంటే వారి మధ్య అడ్డుగోడలు తగ్గిపోయి ఒకే క్రీస్తును సమాజంలో వారు ప్రకటించుటకు, ఒకే క్రీస్తుకు వారు సాక్షులుగా ఉండుటకు ఇది దోహదపడుతుందనేటువంటిది వారి యొక్క ఉద్దేశం. అందువలనే చర్చ్ యూనియన్ మూమెంట్ అనేటువంటిది ఈ దేశంలో కూడా సత్ఫలితాలను ఇచ్చాయి. అంతేకాదు వారి మధ్య పుల్పిట్ ఎక్స్చేంజెస్ ఉంటూ ఉన్నాయి. ఈ సంఘంలో ఉన్నటువంటి వారు మరి వేరొక సంఘానికి వారు ఆహ్వానింపబడుతుంటారు. నేను సహజముగా బ్యాప్టిస్ట్ సాంప్రదాయానికి చెందినవాడిని. బ్యాప్టిస్టేతర సాంప్రదాయాల్లో ఉన్నటువంటి మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి, ఉదాహరణకు లూథరన్, సిఎస్ఐ, వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు, ఆహ్వానించి చెప్తూ ఉంటారు, అయ్యా రండి మా వేదికల నుంచి మీరు మాట్లాడండి, ప్రత్యేక సందర్భాల్లో సువార్త ప్రకటించండి, అయ్యా మరి నేను బ్యాప్టిస్ట్ ఏం పర్లేదండి, మీ కొరకు ఒక అంగీ సిద్ధం చేసి పెడతాం, అంగీ వేసుకోండి, లక్షణంగా వేదిక మీదకు వెళ్ళి మీరు వాక్య పరిచర్య చేయండి. ఈ ఓపెన్నెస్ ఎక్కడి నుంచి వచ్చినదంటే పరిశుద్ధాత్మ దేవుడిస్తూ ఉన్నాడు. సాతానుడేమో సంఘములను మనుషులను విడగొట్టుచూ గుంపులుగా ఒకరిపై ఒకరు నెపములు వేసుకుంటూ ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఒకరిని విమర్శించడం ద్వారా మరొకరు అభివృద్ధి నొందాలనేటువంటి ఆ ఆలోచనలో కొన్ని గుంపులు వారిని నేను గమనించాను. అయ్యా నీ రక్షణ సాక్ష్యం చెప్పండి అంటే ఆయన మొదలు పెడతాడు, నేను పూర్వము బ్యాప్టిస్ట్ వాడిని అయి ఉంటిని, నేను పూర్వము లూథరన్ సంఘస్థుని అయి ఉంటిని, పూర్వము సిఎస్ఐ సంఘస్థుని అయి ఉంటిని, మరి ప్రస్తుతము ఈ గుంపులోకి వచ్చాక నేను నిజమైన యేసును తెలుసుకున్నాను. ఏమి ఎంత అన్యాయపు మాటలు మరి మాట్లాడుచు ఒక సంఘాన్ని పడవేసి మరొక గుంపును అభివృద్ధి చేసుకోవడానికి లేక మరొక సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ దేవుని చేతిలో సాధనములు. విలియం కేర్ అయినటువంటి ఒక బ్యాప్టిస్ట్ మిషనరీ భారతదేశమునకు వచ్చి ఆయన చేసినటువంటి సేవలు ఈ దేశ ప్రాంతీయ భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేయబడ్డానికి, ముద్రించబడ్డానికి, ఈ దేశ ప్రజలకు ఆయన ఈ స్థలానికి వచ్చి తిరిగి తమ దేశం ఎన్నడూ వెళ్ళలేదు. ఇతరులను తక్కువగా మాట్లాడి తెలియకుండా మరి తమను తాము పెంచుకుంటూ వారు తమ సంఘములను ప్రత్యేకమైనవిగా చెప్పుకుంటూ సోదర విశ్వాసులను తక్కువ వారిని చేయొచ్చు విభేదములు పెంచుకుంటూ వెళుతూ ఉంటూ ఉన్నారు. ఈ సందర్భంలో పౌలు ఎఫెసి సంఘంలో ప్రత్యేకంగా తెలియజేయుచున్నాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఆత్మ అనుగ్రహించు ఐక్యతను కాపాడుకొనుటకు మనము బాబేలు ఉదంతం ఆదికాండంలో చూస్తాం. వారంతా ఒకటిగా ఉన్నప్పుడు వారిలో అహం ప్రవేశించినది. దేవుడు వారికి ఒక శిక్ష వేశాడు. ఏమిటి అంటే ఒకటి భాష ఒకటికి అర్థం కాకుండా మరి శిక్ష వేయడం మనం చూస్తాం. ఒకటి భాష ఒకటికి అర్థం కాలేదు, తారుమారైపోయినారు వారు. దేవుని దగ్గర గర్వకారణంగా అంత ఎత్తులో కట్టాలనుకున్నటువంటి గోపురాన్ని వారు కొనసాగించలేకపోయారు. ఆ కట్టడాన్ని పెంతకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేశాడు. అనేక భాషలు మాట్లాడేటువంటి ప్రజలు
ఒకచోటగా సమకూడారు. అంతేకాదు వారిపై పరిశుద్ధాత్మ దేవుడు వ్రాలగా, వారి యొక్క హృదయాలను నింపగా, వారు వాక్శక్తిని కలిగిన వారై ఒకే సువార్తను, యేసుక్రీస్తు వారి శిలోయిచ్చు విడుదలను గురించిన సువార్త వారు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ నింపుదలతో అనేక భాషలు గల వారిని అక్కడ ఐక్యపరిచినది ఒకే గదిలో. అనేక భాషలో కలిగినటువంటి దేశముల నుండి వచ్చినటువంటి వారు ఆ దినమున వారు బాప్తిసం పొందగలిగారు, సువార్తను నమ్మగలిగినారు, విశ్వసించగలిగినారు. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యపరచను. పరిశుద్ధాత్మ దేవుడు కాక లోకకు సంబంధ కలిగినటువంటి ఆత్మ మనుషులను విభజించను. పౌలు అంటున్నాడు, మీరు ప్రత్యేకముగా ఇక్కడ అంటున్నాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి, ఈ ఐక్యత కాపాడుకొనుటలో కొన్ని ప్రత్యేకతలను పౌలు తెలియజేయచ్చు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో నింపబడి ఉంటే, జీవితాలను కాపుదలుగా ఉంటే కొన్ని మంచి లక్షణాలను అవలంబించగలమట. ఏమిటా మంచి లక్షణాలు అని కానీ ఆలోచిస్తే ఇక్కడ కొన్ని చెప్పడం జరిగినది. ఒకటి, వీటిల్లో ఉన్నటువంటి సాత్వికం లేక వినయం, సంపూర్ణ వినయం, హంబుల్నెస్, వినయం. వినయము మనము గమనించినట్లయితే ఈ వినయము కంట్రోల్డ్ స్ట్రెంగ్త్ అని అనవచ్చు. కొంతమంది వినయం ఒక బలహీనత అని అంటారు. వినయం ఒక బలహీనత అంటే ఈ బలహీనత వినయం చూపుడు ద్వారా వ్యక్తమైనప్పుడు ఎదుటివాడు నిన్ను అణిచివేస్తాడు. అనగా వినయము అణిచివేతకు దారితీస్తుంది, కాబట్టి తిరగబడండి అనేటువంటి అభిప్రాయాలు కనబడుతూ ఉంటాయి సంఘాల్లో కానీ సమాజాల్లో కానీ. మనుషులు చాలా త్వరగా దే రియాక్ట్ ఇమీడియట్లీ, ఎందుకంటే సరేనయ్యా అట్లాగేనయ్యా అని అంటూ ఉన్నామంటే అవతల వాడు నిన్ను అణిచివేస్తాడు, నీపై పెత్తనం చేస్తాడు, నీ మీద దాడి కూడా చేస్తాడు, లెక్క చేయడు అనేటువంటి అభిప్రాయం. అలా కాకుండా మరి నీవు వినయాన్ని కోల్పోయి కానీ ఇష్టానుసారంగా ఉంటే అక్కడ నీకు జయం ఉంటుందని లోకం నేర్పిస్తూ ఉంటుంది. ఈ వినయము ఐక్యతను తీసుకొస్తూ ఉంటుందట. వినయము కలిగినటువంటి వాడు త్వరగా దుడుకుతనం కలిగి మరి తిరగబడేటువంటి వారు కాకుండా వినయము నెమ్మది సంపూర్ణ వినయం కలిగి ఉండడం ఒక మంచి లక్షణం అంటాడు విశ్వాస జీవితంలో. మరొక లక్షణాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే మరొక మాట ఏమంటున్నాడంటే, మీరు పిలువబడిన పిలుపునకు మూడవ వచనంలో తగినట్టుగా దీర్ఘశాంతముతో. అంటే మరి దీర్ఘశాంతం వీలవుతుందా? సమాజంలో అన్యాయాలు జరుగుతున్నాయి కదా, లేక నీ కళ్ళెదుటే అన్యాయం జరుగుతున్నది కదా, నీ కళ్ళెదుటే వాడు నిన్ను మోసం చేస్తున్నాడు కదా. మోసం చేస్తున్నప్పుడు నీవు చూస్తూ ఊరుకొనగలవా? ఒక రకమైన కోపం వస్తుంది కదా. ఇతరులు తప్పు చేస్తూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉండలేము కదా. నీ పట్ల అన్యాయముగా మోసముగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వారి దగ్గర కూడా వచ్చి ముద్దు పెడతాడు ఇస్కరియోతు యూదా. యేసుప్రభు వారికి తెలుసు ఈ ముద్దులో ఏమున్నదో, ఎంత కలుషితమైన ముద్దో, మోసముతో కూడిన ముద్దో, ద్రోహంతో కూడిన ముద్దో యేసుప్రభు వారికి తెలుసు. కానీ ఆయన మౌనముగా భరించాడు, మోసమును ద్రోహమును భరించాడు. యూ కెన్ టేక్ రివెంజ్. ఆయన శిష్యులు కూడా కొందరు ఆ దుడుకు స్వభావం కలిగిన వారు ఉన్నారు, కానీ వారిని గద్దించాడు. మరి ఇమ్మీడియట్గా ఏదైనా జరిగినప్పుడు రివెంజ్ తీసుకోవడం అనేటువంటిది మరి దీర్ఘశాంతమునకు గుర్తు కాదని మనము నేర్చుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకసారి రోమా పత్రిక 12వ అధ్యాయంలో నుంచి నేను చదువుతాను. రోమా పత్రిక, మనుషుల యొక్క జీవితాలు ఏ రీతిగా ఉంటాయి అంటే
మరి ఈ భాగంలో కూడా పౌలు వివిధ విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగము గలవారై. ఈ ఊరిక ఒకడి మీద ఒకడు దాడి చేసుకునడం కన్నా అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకనొక్కడు గొప్పగా ఎంచుకొనుడి. అదే అధ్యాయము అనగా రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం, శక్యమైతే మీ చేత నయనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. శక్యమైతే సమస్త మనుషులతో, మనుషులందరితో సమాధానముగా ఉండండి. సమాధానమును కలిగి చేతనైనంత వరకు గిల్లి కజ్జాలు పెట్టుకునే వాళ్ళని ఉంటారు, ఊరికనే పోయేవాడిని కదిలించుకుని తగాదా పెట్టుకుని సంతోషించేవారు ఉంటారు. అలాంటిది కాదు దీర్ఘశాంతము, అది ప్రత్యేకం. నిన్ను రెచ్చగొడుతున్నా కూడా, నీ కళ్ళెదుట నీకు అన్యాయం చేస్తున్నా కూడా వారిని సహించండి, సమాధానంతో ఉండండి. మరి ఎవరు దాన్ని సరిచేయవారు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడికి అవకాశం ఇవ్వండి. ఎవడైనా అన్యాయంగా ప్రవర్తిస్తుంటే దేవుని తీర్పు అతని యొద్దకు తీసుకురాబడుతూ ఉంటుంది, దేవుని న్యాయం అక్కడ ఉంటుంది. దేవుని న్యాయం కనపరచబడినప్పుడు ఆ న్యాయమును మనం ఎదుర్కొనలేము సుమా, మనం ఎదుర్కొనలేము. కాబట్టి అన్యాయస్తులమైన మనలను విడుదల ఇచ్చుటకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ శిక్ష తనపై వేసుకున్నాడు. ఆ ఉగ్రత, దేవుని ఉగ్రత మనం తప్పించుకొనడానికి ఆయన సిలువ మీద బాధపడ్డాడు. అంతేకాదు అదే క్రీస్తు లోకమునకు తీర్పు తీరుస్తాడు. నువ్వు బాధపడనక్కర్లేదు, ఎదుటివాడిని జయించాలి ప్రభువు కొరకు. శక్యమైతే అందరితో సమాధానముగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ క్వారల్స్. శక్యమైతే అందరితో సమాధానముగా ఉండుటకు మనము ఆహ్వానింపబడుతూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే కొలసీ పత్రికలో మరి పౌలు 3వ అధ్యాయం 18వ వచనంలో ఈ విషయాలను జాగ్రత్తగా చెప్పుచూ ఉన్నాడు. 3వ అధ్యాయము 18వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. కుటుంబ వ్యవస్థలో చెప్పుచూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండుడి. అదేలాగూ సాధ్యం? భర్త ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు కదా, విధేయులై ఉండండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి. కుటుంబ వ్యవస్థ కూడా అది ఎంతో అవసరం. మరి భార్య విషయంలో భర్త కూడా దీర్ఘశాంతం కలిగిన వారుగా ఉండాలి. కొందరు భార్యలు వారు భయంకరమైనటువంటి ఊరక ముసురు వాన వలె గొనుగుతూ గొనుగుతూ రెచ్చగొడుతూ ఉంటూ ఉంటారు, దీర్ఘశాంతం వహించుడి. కొందరి భర్తలు బయట ఎక్కడో ఉన్నటువంటి బాధలు సమస్యలన్నీ ఇంట్లో ఒక్కసారిగా భార్య మీద ప్రతాపం చూపిస్తారు. బయట తిట్టించుకునో ఏదన్నా దెబ్బలు తినో ఇంటికి వస్తారు, భార్య గదిలితే 4 తగిలిస్తాడు. ఎందుకంటే అక్కడ తనలేకపోయాడు, దెబ్బలు తినొచ్చాడు, ఇక్కడ ఏమో తేలిగ్గా దొరుకుతుంది. అయినా కూడా భరించుడి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. సమాధానం కలిగి ఉండుటకు, ఐక్యత కలిగి ఉండుటకు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఇలాంటి జీవితం, సమాధానం కలిగిన జీవితం, వినయం కలిగినటువంటి జీవితం, దీర్ఘశాంతం కలిగినటువంటి, సహనం కలిగినటువంటి జీవితం, ప్రేమ కలిగినటువంటి జీవితం ఐక్యతను పెంపొందింప చేస్తూ ఉంటుంది. ఇవి లేకపోతే ఐక్యత భంగమైపోతూ ఉంటుంది. షార్ట్ టెంపర్డ్ అని అంటారు కదా, ఊరికనే కోపం. దేవుడికి ఆ రీతిగా కోపం వస్తే మనం బ్రతకలేము. ఒకసారి మా ఇంట్లో ఒక గేదె నన్ను చెట్లు గుట్టలన్నీ తిప్పినది, చిన్న వయసులో దాన్ని కాచే సమయంలో తీసుకువచ్చి కట్టివేసి ఒక కర్ర తీసుకొని బాధ వదిలిపెడుతూ ఉన్నా. మా తండ్రి గారు వచ్చి నన్ను గద్దించాడు, ఆగరా ఆగరా, ఏమైంది, ఎందుకు కొడుతున్నావు, కాళ్ళ నిండా ముళ్ళు, ఇది నన్ను చెట్లు గుట్టలన్నీ తిప్పినది, నాకు అలివి కాలేదు, పరిగెత్తిచ్చినది అని చెప్పాను. మరి నీవు నీ సంగతి ఆలోచించు అని అన్నాడు. నువ్వు ఎన్నిసార్లు మా మాటలు ధిక్కరించి నిష్టానుసారంగా వెళ్ళావు, మరి ఎన్ని పొరపాట్లు చేసావు, నిన్ను కూడా ఇట్ట చెట్టుకు కట్టేసి కొడితే ఏమవుతుంది అని అన్నాడు. నేను ఆ కర్ర అక్కడ పడేసి మేలకొండ ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఎందుకు అంటే
ఇది ఐక్యతను పాడు చేసేటువంటి అనుభవం. రివెంజ్ టేకింగ్, వెంటనే వెంటనే ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, ఈ పేషెన్స్ లేకుండా ఇష్టానుసారం ఉండుట అది ఐక్యతను దెబ్బతీస్తూ ఉంటుంది. ఐక్యత కొరకు దేవుడు మనలను పిలిచాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో మనం ఒకటిగా ఉండుటకు, సమాజం విభజింపబడినట్టుగా క్రీస్తు శరీరం విభజింపబడకూడదు సుమా. ఈ క్రీస్తు శరీరంలో సహనంతో ప్రేమతో ఇది నీ కొరకు నా కొరకు సిలువ వేయబడిన యేసు క్రీస్తు ద్వారా మనము సమాధాన పడ్డాం. లేకపోతే వేరుగా ఉంటే ఎవరు అలివి కాం. ఒకవైపు జలోతీయులు ఉన్నారు ఆయన శిష్యుల్లో, వారు సుంకరులను చూస్తే ఒక్క దెబ్బకు చంపడేస్తారు. అలాంటి వారు జలోతీయుల్లో నుంచి వచ్చిన వారు, సుంకరులుగా వచ్చిన వారు కలిసి సమాధానంతో యేసు ప్రభు వారి దగ్గర ఐక్యతగా శిష్యులుగా కొనసాగలిగినారు. అట్టి స్థితిలో నీవు నేను ఉండుటకు క్రైస్తవ సహవాసం కొనసాగులాగన ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవు తండ్రి, ఐక్యతను మాకు బోధించినందుకు వందనములు. ఐక్యతకు భంగం చేసే వ్యక్తులముగా మేము ఉన్నట్లయితే మమ్మల్ని మేము పరిశీలించుకొని సరిచేసుకొని మా ప్రభువ మీ రాజ్య వ్యాప్తిలో భాగమై సంఘ ఐక్యతలో మేము పాలివారు మగుటకు కృప చూపమని, మీరిచ్చిన మాటలు మా హృదయంలో ఫలింప చేయమని క్రీస్తువారి శ్రేష్టమైన నామములో విన్నపాలను వేడుకొంచున్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుండైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి అఖిల విశ్వాసులకు ఇప్పుడును సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి, మీ ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా మాకు తెలియజేయగలరు. మళ్ళా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు మా వందనాలు.